చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో మహిళలపై ఆకృత్యాలు పెరిగిపోయాయని విమర్శించారు మాజీ మంత్రి ఆర్కే రోజా. రాష్ట్రంలో నేరస్తులు ఉన్మాదులు ఇంతగా పేటరేగిపోతున్నారంటే దానికి కారణమేనని వారు ప్రశ్నించారు. ఇక ఏవైనా దుశ్చర్యలు జరిగినప్పుడు వెంటనే స్పందించి ఉంటే నేరస్తులకు భయం ఉంటుందని, కానీ కూటమి ప్రభుత్వం నేరం జరిగినప్పుడు చర్యలు తీసుకోవడంలో అలసత్వం వహిస్తుందన్నారు రోజా. కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుండి మహిళలపై దాడులు, అత్యాచారాలు, హత్యలు జరుగుతుంటే హోంమంత్రి, డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రికి కనపడడం లేదా అంటూ విమర్శించారు. ఎందుకు ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు? ఎందుకు ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరు కూడా కుటుంబాలను పరామర్శించి వారికి న్యాయం చేస్తాము అన్న భరోసా ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో ఇంతగా నేరస్తులు, ఉన్మాదులు పెట్రైపోతున్నారంటే దానికి కారణం ఎవరు? ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏదైనా ఒక ఇష్యూ ఇలాంటిది జరిగినప్పుడు వెంటనే గనక చర్యలు చేపట్టుంటే నేరస్తులకి భయం ఉండేది, ఇలాంటివి జరిగే అవకాశం చాలా తక్కువగా ఉండేది. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలే ఈరోజు ఏ విధంగా కాలకేయులై ఆడపిల్ల జీవితాలతో చలగాడమారుతున్నారు అంటే వారికి ఈ ముఖ్యమంత్రి, అలాగే ఉప ముఖ్యమంత్రి, అలాగే హోంమంత్రి గారు ఇస్తున్న ధైర్యం కాదని నేను ప్రశ్నిస్తున్నాను. ముఖ్యంగా మీరు చూస్తే గుంటూరులో ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారు నివాసం ఉంటారో అక్కడే నవీన్ అనే ఒక వ్యక్తి, తెలుగుదేశం పార్టీ కార్యకర్త, కేంద్ర మంత్రి పెమ్మసాని అనుచరుడు, ఏ విధంగా అమ్మాయి మీద దాడి చేస్తే ఆ దాడిలో అమ్మాయి బ్రెయిన్ డెడ్ అయి హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఇప్పటి వరకు ఒక ఎమ్మెల్యే కానీ ఒక మంత్రి కానీ ఆ కూటమి ప్రభుత్వం నుంచి అక్కడికి వెళ్ళలేదు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కానీ, అనిత గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఎవరు కనీసం ఫోన్ చేసి అమ్మాయికి మంచి వైద్యాన్ని అందించండి, ఆ నేరస్తుని శిక్షించే విధంగా పోలీసులకి చెప్పాల్సిన బాధ్యత ఉన్న వాళ్ళు కూడా చెప్పకపోవడం అనేది మనం గమనించాలి. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో పోలీసు వ్యవస్థని ఈ చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఆ కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు దేనికి ఉపయోగిస్తున్నారో మీరంతా కూడా గమనించాలి. కక్ష సాధింపు చర్యల కోసం వాడుతున్నారు, అలాగే తప్పుడు కేసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద పెట్టడానికి వాడుతున్నారు, అలాగే తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించుకొని పాత కేసుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకుల పేర్లు జతగలిపి వాళ్ళని వేధించడానికి ఉపయోగించుకుంటున్నారే కానీ ఈ రాష్ట్రంలో మహిళలకు కానీ, అసహాయులకు కానీ న్యాయం చేయాల్సిన బాధ్యత ఉన్న ఈ ప్రభుత్వం, ప్రభుత్వంలో పెద్దలు ఎవరైనా పనిచేస్తున్నారని నేను అడుగుతున్నా. కేవలం ప్రెస్ మీట్లకు మాత్రమే పరిమితం అవుతున్నారు, చేతల్లో ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు మాటలు మనం చూస్తాం, ఎప్పటికప్పుడు ఒక ప్రెస్ మీట్ చెప్పి అది చేసేయండి, ఇది చేసేయండి, ఎవరిని వదిలిపెట్టద్దండి అంటారు, చేతల్లో చూస్తే శూన్యం. తాను చేసిన తప్పులు బయటకు వచ్చే సమయంలో డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొచ్చి ఏ విధంగా రాష్ట్రంలో అన్ని వ్యవస్థలతో నడిపిస్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి సూటిగా చెప్తున్నాం, మీ చేతగానితనం వల్లే ఏ విధంగా వరదల్లో విజయవాడలో ఎంతోమంది నష్టపోయారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు. మీ చేతగానితనం, మీ పార్టీలో ఉన్న నాయకుల చేతగానితనం వల్లే ఈ 120 రోజుల్లో దాదాపుగా 74కు పైగా ఆడపిల్లల మీద అత్యాచారాలు, హత్యలు, తగలబెట్టడాలు జరిగాయి. దానికి మీ అసమర్థతే కారణమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా హోంమంత్రి ఒక మహిళ అయినందుకు మహిళకి రక్షించాల్సిన బాధ్యత ఉన్నా కూడా ఎంత కేర్లెస్గా ఆమె మాట్లాడుతుందో మాటలు బట్టే అర్థమవుతుంది. రోజు నేను గన్నెత్తుకొని తిరగాల, రోజు నేను లాఠీ ఎత్తుకొని తిరగాల అని అడుగుతుంది. అమ్మ హోంమంత్రి గారు, మీరు గన్నెత్తుకొని లాఠీ ఎత్తుకొని తిరగాల్సిన అవసరం లేదు. మీ దగ్గర పనిచేసే పోలీస్ వ్యవస్థని వాళ్ళు పనిచేసే విధంగా వాళ్ళకి స్వేచ్ఛనిస్తే చాలు. వాళ్ళని రాజకీయ కక్ష సాధింపుల కోసం పని చేయించుకోవడం కాకుండా మహిళల కోసం, అసహాయుల కోసం, ప్రజల కోసం వాళ్ళు పనిచేసే విధంగా
వాళ్ళకి స్వేచ్ఛనిస్తే ఈ రాష్ట్రంలో ఇలాంటి అగాయిత్యాలు ఇలాంటి నేరాలు జరిగేది తగ్గుతుంది. జరగడానికి నేరస్తులు కూడా చేయడానికి భయపడతారన్న విషయాన్ని తెలుసుకోమని హోం మంత్రి గారికి చెప్పడం జరుగుతుంది.